ప్రతి రోజు నా మార్నింగ్ న్యూస్ లో నేను చెప్తా ఉన్నా ఓకే అండ్ ముఖ్యంగా ఈ రోజు స్పెషల్ గెస్ట్ మన గరం చాయ్ వార్తలకి వచ్చారు మరి ఆయన ఎవరో కాదు నిజామాబాద్ సీనియర్ బీజేపీ నాయకులు మరి శంకర్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ అలాగే ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి అయితేనేమి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గురించి రకరకాల మరి మన నిజామాబాద్ ఎట్లా ఉంది ఈసారి సో రకరకాల అంశాల మీద మరి ఈసారి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మరి అంతేకాదు మరి బుసపూర్ శంకర్ గారు నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా మరి ఈసారి కంటెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు అండ్ చాలా థ్యాంక్స్ పిలవగానే మా ఓకే టీవీ ప్లాట్ఫామ్కి వచ్చారు ఒకసారి మా ప్రేక్షకులందరికీ కూడా మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం ఏం సార్ ఎలా ఉంది నిజామాబాద్ బాగుంది ఎలా ఉంది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లేకపోతే కాంపిటీషన్ ఎలా ఉంటుంది సార్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అసలు నిజామాబాద్ లో కాంగ్రెస్ లేదంటారు లేదు కాంగ్రెస్ టోటల్ గా న్యూట్రల్ ఇప్పుడు అక్కడ నిజామాబాద్ సార్ అంటే ఎర్రవర్తి అనిల్ గారు ఉన్నారు అండ్ ఒకప్పుడు అంటే డిఎస్ శ్రీనివాస్ గారు అంతా కూడా కాంగ్రెస్ గడ్డ అప్పుడు ఉండే ఇప్పుడు ఏం లేదు అప్పుడు డి శ్రీనివాస్ హాయంలో ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ బాగుండే ఏడుకేడు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నాడు ఎంపీలు గెలిపించుకున్నాడు గవర్నమెంట్ తీసుకొచ్చాడు అప్పుడు డి శ్రీనివాస్ హవా ఉండే సీనియర్ మోస్ట్ నాయకుడు డి శ్రీనివాస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉండే డి శ్రీనివాస్ పోయిండు అంటే కాంగ్రెస్ ఖతం అయిపోయింది నిజామాబాద్ లో టోటల్ గా కాంగ్రెస్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది 100% కొలాప్స్ అయిందంటారు మరి మీరు ఈసారి నిజామాబాద్ అర్బన్ టికెట్ ట్రై చేస్తున్నారని కూడా విన్నాం బీజేపీ నుంచి బీజేపీ నుంచి టికెట్ అనేది మేము సీరియస్ గా పార్టీ కొరకు పనిచేస్తా ఉన్నాము టికెట్ అనేది ముందుగానే ఎవరు ఎవరికి అష్యూరెన్స్ ఇవ్వరు టికెట్ గురించి ఎవరు కూడా ముందుగా ఆశ పెట్టుకున్నా వస్తుంది అనేది పక్కా ఉండదు అధిష్టానం ఎట్లా ఉంటది అంటే ఎవరు సీరియస్ గా పనిచేస్తే వాళ్ళకి పిలిచిస్తుంది వాళ్ళు డబ్బులు ఉన్నాయా లేదా ఇంకా ఏంది అనేది అన్ని చూడాలి సీరియస్ గా ఎవరు పనిచేస్తే వాళ్ళని పిలిచి టికెట్ ఇస్తారు అండ్ అలాగే అంటే గత కొంతకాలంగా అండ్ మిమ్మల్ని మొదటగా ఈ ప్రశ్న అడిగి నేను ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తా నిజామాబాద్ లో అంతా బీజేపీ రచ్చ జరుగుతూ ఉంది ఎంపీ అరవింద్ వర్సెస్ మండలాధ్యక్షులందరినీ కూడా మార్చేశారు అని చెప్పి కూడా అక్కడ మొత్తం 2-3 భాగాలుగా చీలిపోయింది మరి బీజేపీ ఆఫీస్కి వచ్చి అందరు కూడా గొడవపడ్డం ధర్నాలు చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా మరి మీరు కూడా నిజామాబాద్ నుంచి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు వీళ్ళంతా ధర్నాలు చేపడతా ఉన్నారు మీ క్యాడర్ ఎందుకు 2-3 ముక్కలుగా చీలిపోయింది రీజన్ ఏంటి అసలు ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత పార్టీ చాలా హైప్ క్రియేట్ అయింది ఎంపీ గెలిచిండు చాలా సర్పంచ్లు ఎంపీటీసులు జడ్పీటీసులు ఇట్లా అన్ని స్థానాలలో కూడా మేజర్ గా గెలుచుకుంటా వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో కూడా అంటే గెలుపు గుర్రాల్ని గెలుపు కొరకు కృషి చేసే వాళ్ళని తీసుకురావాలని దాంట్లో అరవింద్ ప్రమేయం ఏం లేదు జిల్లా అధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షులు మారుస్తూ ఉంటారు ఇంకా ఎవరు అంటే కావాలని కొన్ని అవుతాయి ఒకటేందంటే కుటుంబంలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు అంతే మాత్రం రచ్చ కాదు అల్లుల్లి కాదు పంచాది కాదు చెప్పుకున్నట్లేదు అది కొట్టుకున్నట్టుంది కదా కొట్టుకున్నప్పుడు ఏముండదు అంటే మా అందరికి అనిపించింది ఏంటంటే ఇది వరకు కాంగ్రెస్ అట్లా చేసేది అంటే కాంగ్రెస్ కేడర్ అట్లా కొట్టుకునేది ఇప్పుడు కొత్తగా బీజేపీ అసలు మొత్తానికి ఏమంటారు భుజాలు పట్టుకొని కొట్టుకున్న వీడియోస్ అన్ని కూడా వైరల్ అయినాయి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొట్టుకోరు భారతీయ జనతా పార్టీ అనేది క్రమశిక్షణ గల పార్టీ ఒక సిద్ధాంతాల కొరకు ఒక కమిట్మెంట్ తోటి పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉంటారు ఒక కుటుంబం లాగుంటది వాయిస్ మీడియానే బాగా ఫోకస్ చేసి దాన్ని హైలైట్ గా తిప్పి చూపెట్టింది కానీ అక్కడ ఏమి కొట్లాట లేదు పంచాది లేదు ఏం లేదు ప్రశాంతంగా ఉన్నది తర్వాత చాలా మంది జిల్లా అధికార ప్రతినిధులను ఇచ్చిండ్రు జిల్లా కమిటీ వాళ్ళని ఇచ్చిండ్రు ఏం లేదు ప్రశాంతంగా ఉంది అంటే ఇప్పుడు తిప్పి మా మీడియానే చూపిస్తుంది గొడవలు కూడా మా మీడియానే పెడుతుంది అంటారు మీరు మొత్తానికి పక్కా కదా 100% అంటే మీరు కొట్టుకుంది అవాస్తవం మేము సృష్టించి చూపించినాం మీరు తిప్పి చూపెట్టిండ్ర గొడవల్ని కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న మా ఎంపీ ఒకటే ఒక ఆయనకున్న విజన్ ఒకటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7-7 ఎమ్మెల్యే టికెట్లు గెలవాలనే కాన్సెప్ట్ ఉన్నాడు దానికి ఏ విధంగా ప్రణాళిక ఆలోచించాలా ఏ విధంగా ప్రణాళిక
రచించాలనే ఆలోచన తోటి ముందుకెళ్తా ఉన్నాడు తప్ప ఈ కాంట్రవర్సీ చేసి కార్యకర్తల్ని దూరం చేసుకునుడు నాయకుల్ని దూరం చేసుకునే అవసరమైన కసలే మరి ఈ సస్పెన్షన్ ఏంటి మండల అధ్యక్షుల్ని మారడం మార్చడం ఎందుకు వాళ్ళ బాధ ఏంది అసలు ఎందుకు అసలు ఈ రచ్చ ఎందుకు మొదలైంది లేదు లేదు రచ్చ ఏం లేదు వాళ్ళు మేం ఇన్ని రోజులు పని చేసినాం కదా మేం చేస్తుంటిం కదా ఎలక్షన్ టైం కదా ఎవరికైనా ఆశ ఉంటది పోయి చెప్పుకున్నారు వాళ్ళ వాళ్ళ బాధ ఏందో पार्टी आफीसल जिला आफीसल गानी स्टेट आफीस गानी वेली चेप्पुकुन्नारु तप्प दांट्लो लोल्ली लेदु पंचर लेदु ओके सर अंड ओक्कसारी मन न्यूज पेपर अनालिसिस लोकि वेल्दामु मोडी गारु निन्न पार्लमेंट लो मात्लाडडं जरिगिंदि ओक्कसारी चूद्दां मुंदुगा आंध्रज्योति विषयानिकि वस्ते यस अधिकारं पैने आकलि प्रतिपक्षाल तीव्र स्थायिलो विरुचुकपडिन प्रधानि मोदी यूपीएकु अंत्यक्रियलु इंडियाकु नामकरणं अदि इंडिया कूटमि कादु अहंकारुल कूटमि पेरु मार्चुकुन्नंत मात्रान अधिकारं रादु चेतुलु कलुपुतारु आपै कत्तुलतो पोडुचुकुंटारु अहंकारंतोने कांग्रेस 40 సీట్లకు అవిశ్వాసం పెడుతూనే ఉంటారు వీగుతూనే ఉంటుంది అండ్ అలాగే మణిపూర్ లో శాంతి తద్యం వారికి అండగా దేశం నరేంద్ర మోడీ ప్రధాని ప్రసంగిస్తుండగానే విపక్ష సభ్యుల వాక్ అవుట్ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ పై సస్పెన్షన్ వేటు ఏంది సార్ ఇది నరేంద్ర మోడీ గారికి కూడా మరి ఓపిక అనేది క్రమక్రమంగా తగ్గిపోతుందా ప్రతిపక్షాన్ని తిట్టడంగా పనిగా పెట్టుకున్నారు అదే మణిపూర్ లో అంత పెద్ద ఘటన జరుగుతున్నప్పుడు మణిపూర్ లో మణిపూర్ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ నిజంగా మన ఆర్మీ బలగాల్ని ఒకవేళ యుటిలైజ్ చేసుకొని ఉంటే ఒక రెండు రోజుల్లో మణిపూర్ లో ఇష్యూ అనే సద్దుమనిగేది ఇప్పటికి కూడా యాజ్ ఆఫ్ నౌ ప్రతిపక్షాలన్నీ కూడా అడిగేది ఏంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు మణిపూర్ గురించి మాట్లాడాలి అని చెప్పి ఇప్పటివరకు అసలు దాని గురించి ఆయన మాట్లాడలేదు సో దీని మీరు ఏ రకంగా చూస్తారు మణిపూర్ విషయము ఒక తెగకు సంబంధించింది అక్కడ ఉన్న పరిస్థితి అది లోకల్ ఇష్యూ ఇది మాత్రము వాస్తవము కాంగ్రెస్ అహంకారం తోటి 400 నుంచి 40 సీట్లకు దిగజారింది ఇయల్ల బీజేపీ క్రమశిక్షణ తోటి 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 353 సీట్లకు ఎగబాకింది రేపు దగ్గర దగ్గర 380 నుంచి 400 వరకు పోయినా అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇయల భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా న్యాయబద్ధంగా ఒక నీతి నిజాయితీ తోటి పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అదే విధంగా మేము దేశం మొత్తం పక్కకి పెడితే మా దగ్గర ఉన్న మా ఎంపీని తీసుకుంటే ఆయన 4 సంవత్సరాలల్లో ఎన్నో అభివృద్ధి పనులకు పూనుకున్నారు ఎన్నో పనులు చేసిండ్రు అటువంటిది ఇప్పటివరకు 4 సంవత్సరాలల్లో ఆయన మీద ఒక్కటంటే ఒక్క ఎలిగేషన్ లేదు అంటే ఇయల ఎంపీ ఇక్కడ కమిషన్ తీసుకున్నాడు అక్కడ కమిషన్ తీసుకున్నాడు అనే ముచ్చట ఎక్కడ లేదు ఇయల నిజాయితీకి నిలువుటద్దం మా ఎంపీ అరవింద్ గారు నిజాయితీగా పనిచేస్తున్నారు అట్లనే సేమ్ భారతదేశంలో ఉన్న అందరూ ఎంపీలు గాని మంత్రులు గాని ప్రధానమంత్రి గాని అందరూ కూడా సమిష్టిగా న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇయల 353 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 400కి కూడా ఎగబాగుతది ఇప్పుడు ప్రతిపక్షాలకు దిక్కు తోచతలేదు మెంటలెక్కిపోతున్నది నరేంద్ర మోడీని దేశంలోనే కాదు వేరే దేశాలల్లో కూడా వేరే దేశ ప్రధానమంత్రులు గాని వేరే దేశంలో ఉన్న పెద్ద పెద్దలు కూడా ఆయనకొచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నారు అది చూసి భరించలేక వీళ్ళు ఏం చేయాలనో దిక్కు తోచని స్థితిలో ఈ ఒక అవిశ్వాసం అనేది పెట్టిండు తప్ప ఇంకా వాళ్ళకి ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు ప్రజలల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిండు 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 400 సీట్ల నుండి 40 సీట్లకు దిగజారింది అంటే ఇంకా వాళ్ళకి ఏమి దిక్కు తోచట్లేదు ఏం చేయాలా నరేంద్ర మోడీ నీట్ గా ఉన్నాడు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు ఆయన మీద బురద జల్లాల అది ఒక పని పెట్టుకున్నారు అంతే అయితే ఇక్కడ మీరు చాలా విషయాలు మాట్లాడారు మీరు మాట్లాడారు